నమస్తే అండి దువ్వాడ శ్రీనివాసు దివ్వెల మాధురి గత కాలంగా వీళ్ళిద్దరూ కూడా బరి తెగించి రోడ్డు మీదకి వచ్చి సిగ్గు శరం లేకుండా ఒకళ్ళ కోసం ఒకళ్ళు మేము ఉన్నాం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ రోజున దివ్యల మాధురికి ఇవ్వాల్సిన డబ్బు నిమిత్తం తనకి ఉంటున్న ఇల్లు ప్రాపర్టీ అంతా తను లేఖలుగా రాసిచ్చేశాడు ఎందుకంటే తన తాతలది తన తండ్రిది సంపాదించింది కాదు తన ఓన్ సంపాదన తన ఇన్విజువల్కి సంపాదించింది ఎవరికైనా రాసే అథారిటీ ఉంది కాబట్టి నాకు అతను డబ్బు ఇవ్వాలి కాబట్టి నాకు రాసి ఇచ్చాడని చెప్పి సిగ్గు లేకుండా దివ్యలవా మాదిరి మాట్లాడుతుంది అంటే ఎంత కక్షగట్టి వీళ్ళిద్దరూ ఉన్నారంటే మనకు అర్థమైపోతుంది గత కొద్ది కాలంగా ఇరవై ఐదు రోజుల నుంచి పైగానే దువ్వాడు శ్రీనివాసు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి ఆవరణలోనే దువ్వాడు వాణి తన అలానే కార్ షెడ్లో ఉంటుంది కానీ తను ప్రాపర్టీ కోసమా భర్త కోసమా అని చూస్తే మ్యాక్సిమం అది తన ప్రాపర్టీ అని చెప్పే ఆవిడ స్ట్రాంగ్గా అలా బీష్మించుకుని కూర్చుంటా ఇంట్లోకి ఏదో రకంగా వెళ్ళాలని చెప్పి కానీ ఈ రోజున బలవంత ఇంట్లో ఎల్టా కూడా రైట్ లేదు అది నా ఇల్లు నాకు పూర్తి రైట్స్తో సహా వీళ్ళు నాకు రాసి ఇచ్చేశారు అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా దివ్యల మాదిరి చెప్తుంది వీళ్ళు తిన జరిగిన యాక్సిడెంట్ని ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఆత్మహత్యగా చిత్రీకరించారో అప్పుడే అర్థమవుతుంది వీళ్ళిద్దరూ ఒకటే మాట వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఏదైనా ప్లాన్ చేసుకుని చేస్తారు అని చెప్పి అర్థమైంది ఆడియో టేపు వచ్చినప్పుడు అది ఫేక్ ఆడియోలు అది కావాలని సృష్టించారని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడాడు ఇలాంటి ఫేక్ ఆడియోలు సృష్టించవలసిన అవసరమైతే లేదు ఇంత చిన్న విషయానికి ఫేక్ ఆడియోలు సృష్టించవలసిన ఈ దివ్యల మాదిరి వాయిస్ సృష్టించాలన్నా లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ సృష్టించవలసిన అవసరం కూడా లేదు కానీ అప్పుడు అతను ఇది ఫేక్ వీడియో అని చెప్పిన ఇంటర్వ్యూలో చెప్పాడు గత ముప్పై సంవత్సరాలకి మాకు గొడవలు చాలా గొడవలు ఉన్నాయని చెప్పి అని చెప్పారు కానీ ఎన్నాళ్ళని భరించుకొచ్చానని చెప్పి దువ్వాడి సినిమా చెప్పాడు దాన్ని బట్టి ఆ రోజునే ఆ మాటల్లోనే అర్థమైంది వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉంటారని గ్యారంటీ ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా సరే దువ్వాడి శ్రీనివాసు దివ్యల మాధురితో తప్ప తన భార్యతో కలిసి ఉంటాడని గ్యారెంటీ అయితే లేదు నా బిడ్డలను అయితే చూసుకుంటానని చెప్పాడు నాకున్న ప్రాపర్టీ ఇది ఒక్కటే అన్ని ప్రాపర్టీలు రాసిచ్చేసానని చెప్పిన ఈ వ్యక్తి ఈ రోజున అది తదనంతరం తన పిల్లలకి వెళ్ళవలసిన ప్రాపర్టీని దివ్యల మాదిరికి అప్పు బాకీ ఉన్నాడని చెప్పి రాయించుకోవటం రాసేయటం కూడా చాలా దుర్మార్గమైన చర్య అంటే వీళ్ళిద్దరూ కూడా ఎవ్వరికీ కూడా భయపడట్లేదు ఆ రోజున దువ్వాడ శ్రీనివాస్ గారి వైఫ్ వాణి గారు ఏం మాట్లాడిందంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి ఇరవై రెండు ఇరవై మూడు రోజుల నుంచి ఉంటున్నాను ఇక్కడే నేను బయట కార్ షెడ్లోని ఆ ఇంట్లో దువ్వాడ శ్రీనివాస్ తల్లి మాధుర్యులు అందరూ కలిసే ఉంటున్నారు అని చాలా బాధపడుతూ చెప్తా ఉంది ఆమె ఎందుకు అంతా పట్టుబట్టి ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉన్నా సరే వీళ్ళు చేయవలసిన ప్లాన్లో వీళ్ళు పక్కాగా వీళ్ళు రాయించేసుకున్నారు ఇల్లు ఇప్పుడు ఆ ఇల్లు నాదే నా ఇంటికి దువ్వాడ వాణి వచ్చిన పిల్లలు వచ్చినా నేను ఊరుకోను నాకు మీడియా సపోర్ట్ కావాలి డిపార్ట్మెంట్ సపోర్ట్ కావాలి రేపు ప్రెస్ మీట్ ఇస్తానని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఎక్కడ కూడా వెనకటం కానీ తొనకటం కానీ కంగారు పట్టడం కానీ లేకుండా చాలా స్ట్రాంగ్గా చెప్తుంది ఇలా చెప్పడానికి కారణం వెనక దువ్వాడ శ్రీనివాసు తన గనక ఇది మా ఫ్యామిలీ విషయం నీవు ఎక్కువ ఇందులోకి రావద్దు అని ముందు నుంచే కట్ చేస్తే వీళ్ళు తినంతవరకు రెచ్చిపోదు కానీ తను సిగ్గు ఉండటం కానీ శరమ ఉంటగాని లేదు తను డ్యాన్స్ వేయటం ఇన్స్టాగ్రామ్లోని ఆమె విధానం కానీ సిగ్గు లేకుండా తన తల్లిదండ్రులు వదిలేసిన భర్త వదిలేసిన ఇది ఉవ్వాడి శ్రీనివాసే పట్టుకుని పబ్లిక్లోకి వచ్చి మేమిద్దరం కలిసి ఉంటాము తప్పేంటని చెప్తుందంటే దివ్యల మాదిరి దేనికైనా బరి తెగించిందనే మనకు అర్థమైపోతుంది కానీ ఒకటి ఈ రోజున ఈ ప్రాపర్టీ రాసిచ్చేసిన తర్వాత దువ్వాడ శ్రీనివాసు అంటే తనకి ఏమి లేకపోయినా పర్వాలేదు దివ్యల మాదిరియే నాకు జీవితాంతం తోడు నీడు అనుకుంటున్నాడో లేకపోతే ఏమనుకుంటున్నాడో తెలియదు ఇప్పుడు తను ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఉంటాడు కలిసి కలుసు కలిసికట్టుగా వీళ్ళిద్దరు ఆ ఇంట్లోనే ఉంటారు కానీ ప్రజల్ని మభ్యపెడతాకి ప్రజల్ని మోసగించడానికి ఇదంతా చేస్తున్న దుర్మార్గపు చర్యలు చాలా దారుణం అండి మనం చాలా బయట పబ్లిక్లో చాలా విషయాలు చూస్తున్నాము నేను స్టేట్ మండెడ్ సర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను చాలా భార్య భర్తలు కౌన్సిలింగ్లో కేసుల్లో నేను వాళ్ళకి అడ్వైజులు ఇస్తూ ఉంటాను అవి చూసినప్పుడు వాళ్ళకి ఇతర రకరకాల ప్రాబ్లమ్స్ తప్పుఅప్పులు ఉన్నా సరే మనం ఒప్పించి ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్తాము వాళ్ళు కౌన్సిలింగ్లో కొంతమంది వింటారు కొంతమంది వింటారు కానీ ఇంత దుర్మార్గంగా తన భార్యని ఇంకా పరాయి ఆడదొచ్చి ఒక బిచ్ అని ఒక పార్లమెంట్ వడ్స్తో టూ మచ్చగా మాట్లాడతామనేది దారుణం ఏంటంటే దువ్వాడి శ్రీనివాస్ వైఫ్ డిఎన్ఈ టెస్ట్ చేపించుకోండి తన తనది మంచిది కాదు తన మంచి స్త్రీ కాదు నేను కొన్ని అఫైర్స్ బయట పెట్టదలుచుకోలేదు అవన్నీ బయట పెడితే ఆ కుటుంబంలో ఉన్న మగోళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయిపోతుంది చాలా చెడ్డగల వ్యక్తి అని ఆల్రెడీ ఆమె రీసెంట్గా ఈ ఆడియో టేపులు లీక్ అయినప్పుడు కూడా మాట్లాడింది ఆమె అంత ఓపెన్గా చెప్తున్నారు నేను చేసిన వీడియోల్లో ఎవ్వరూ కూడా దివ్యల మాధురిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు నూటికి వంద కామెంట్స్లో తొంభై ఎనిమిది కామెంట్స్ దువ్వాడు గారికే సపోర్ట్ చేశారు దివ్యల మాదిరికి అందరూ చాలా పనికి అన్న అన్నపార్లమెంట్ వాడుస్తే కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత అసహనం వస్తుంది తన గురించి చండాలంగా మాట్లాడుతున్నారు చాలా దారుణంగా తిడుతున్నారు ఈ కామెంట్స్ అని చూసుకుంటట్లేదా దీనికి సిగ్గు అనిపించట్లేదా ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని తను ఒక భర్త మూర్ఖంగానూ మూర్ఖత్వంగానూ తన భార్యకి తనకి గొడవలు వచ్చి దూరంగా ఉన్నప్పుడు అది అడ్వాంటేజ్గా తీసుకుని తన ప్రాపర్టీని తను అలా సొంతంగా రాయించుకుంటాం ఎంతవరకు కరెక్టు ఇదే అడ్వాంటేజ్గా తీసుకుని ఇంకా ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో చాలామంది కూడా వాళ్ళ సొంత ప్రాపర్టీని వాళ్ళకి కావలసిన వాళ్ళకి రాసేసుకుంటా ఉంటే ఆ కుటుంబ సభ్యులు ఏమైపోవాలి ఒక ఇలా బరి తగ్గించి తనకు అప్పు ఇవ్వాలి నాకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇల్లు రాయించేసుకున్నాను అంటూ ఎంతవరకు కరెక్టు కోటిన్నర ఒకటి ఇవ్వాలి ఒక యాభై లక్షల ఒకటి ఇవ్వాలి రీసెంట్గా ఇచ్చాను అని చెప్తూనే ఉన్న ఇల్లును కూడా భార్యకి ఉన్న ఇల్లు ఇచ్చేస్తే నేను ఎక్కడుండాలని అడిగిన భర్త ఇప్పుడు ఈమె గురించి ఉన్న ఇల్లుని ఇచ్చేశాడు ఇప్పుడు ఎక్కడుందామనుకుంటున్నాడు ఈ దువ్వాడ శ్రీనివాసు అంటే దివ్యల లైఫ్ లాంగ్ చూస్తుంది అనుకుంటున్నాడా తనకి ఇంత ప్రాపర్టీ కూడా లేదు కదా ఇప్పుడు ఎలా ఎలా బతుకుదాం అనుకుంటున్నాడు తన భార్యని కాదంటున్నాడు ఇలా చేసిన తర్వాత పిల్లలు కూడా ఇతను చూస్తారని గ్యారంటీ లేదు ఒక్కటి అర్థమైందండి వీళ్ళు దువ్వాడ శ్రీనివాస్ కానీ దువ్వాడ మాదిరి వీళ్ళిద్దరు భార్యాభర్తల భర్తల గొడవలు వీళ్ళు వేరువేరుగా మాట్లాడిన కథనాలు అర్థమైంది ఏంటంటే ఇద్దరికీ కూడా బలమైన గొడవలు బలమైన కారణాలు ఉన్నాయండి ముప్పై ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు చెప్తున్నట్టుగా దువ్వాడ సినిమా చెప్తుంటే వీళ్ళిద్దరి మధ్యన సరైన అండర్స్టాండింగ్ అయితే లేదు కొంతమంది దువ్వాడ వాణిగారి గురించి వీడికి కొద్ది పొగరు ఎక్కువ షార్ట్ టెంపర్ ఎక్కువ అహంకారం ఎక్కువ వాళ్ళ అమ్మాయి మంచిదని చెప్పి నేను చేసిన వీడియోలోనే కామెంట్ పెట్టారు ఒకళ్ళిద్దరూ ఆమె ఎలా ఉన్నా మనకు అనవసరం కానీ వీళ్ళిద్దరూ రోడ్డు మీదకి రావటం చాలా తప్పు చేశారు ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు గొడవలుగా ఉన్నప్పుడు లోపల కొట్టుకుంటూ బయటకు వచ్చి పాలిటిక్స్లో తిరిగి ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళ మీద ఎవరికైనా సదాభిప్రాయం అనేది ఉంటుందా ఈ దివ్యల మాదిరికి కానీ దువ్వాడి శ్రీనివాసుకి కానీ వీళ్ళందరూ కూడా దు దివ్యల మాదిరి దువ్వాడ శ్రీనివాసు దువ్వాడ శ్రీనివాస్ బ్రదరు దువ్వాడి శ్రీనివాస్ వాళ్ళ తల్లి వీళ్ళందరూ ఒక చోటనుంటే ఈ రోజున చేసుకున్న భార్య పిల్లలు సపరేట్గా ఉంటున్నారంటే ఈ దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు దుబ్బాడ సినిమాసే కదా దీనికి ఆజ్యం పోసింది ఏదేమైనప్పటికి కూడా పబ్లిక్ ఇష్యూగా చేసారు ఇది ఇంకా పెద్దగా ముందు ముందుకు వెళ్తుంది అక్కడికి అక్కడ ఇల్లు రాని చేసుకున్నారన్నాకి ఈరోజు ఆఫ్టర్నూన్ దుబ్బాడ వాణిగారు వాళ్ళ పిల్లలు ఇంటికి చొరబడతాం జరుగుతుంది అక్కడ పోలీసులు ఆపేస్తున్నారు వాళ్ళు అడుగుతున్నారు చేసుకున్న దాన్నేమో రోడ్లో ఉంచితే ఉంచుకున్నది వచ్చేమో ఇంట్లో ఉంది ఇది ఎక్కడ పద్ధతి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి దువ్వాడ గారు గైట్గా అడుగుతున్నారు పిల్లలతో సహా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు ఏ ఫైట్ చేసినా ఈ రోజున ఒక ప్రాపర్టీ భర్త అనేవాడు ఎవరు భర్త అయినా సరే తనకి తండ్రి కానీ తాత కానీ ఇస్తే అది వాళ్ళ పిల్లలకి మనవలకి హక్కు ఉంటుంది అలా కాకుండా ఆ ఆస్తి తన భర్త సొంతంగా స్వాధ్యతంగా సంపాదించుకుంటే ఆ ఆస్తి ఎవరికైనా రాసే రైటు ఆ వ్యక్తికి ఫుల్ రైట్ ఉంటుంది రాసేసిన తర్వాత దీన్ని అడిగే రైట్ ఎవ్వరికి ఉండదు అదే నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు దువ్వాడు శ్రీనివాస్ ఈ పబ్లిక్ ప్రాపర్టీ రాసేయటం వలన పబ్లిక్ ప్రాపర్టీ కాదు ఇది తన సొంత ప్రాపర్టీ రాసేయటం వలన వాళ్ళకి ఎట్టి పరిస్థితులు భారీకి కానీ పిల్లలకు కానీ అడిగే రైట్ అయితే లేదు అది జరగని పని ఇప్పుడు తన స్వా తన స్వాస్థాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లీగల్గా తను రిజిస్ట్రేషన్ చేసేసాడని నిన్ను చెప్తుంటా ఇంత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ సైట్ గురి ఈ బిల్డింగ్ గురించి ఫైట్ చేయటకు కూడా వాణికి గారి పిల్లలకు కానీ ఫుల్ రైట్ లేదు వీళ్ళు ఇంకా పోలీసుల ద్వారా అవసరమైతే ఈమె దివ్యలు మాదిరి నా ఇంటికి వచ్చారు లీగల్గా నేను అంత పక్కగా కొనుక్కున్నాను నేను నా సొంత ప్రాపర్టీ నా ఏదికి వస్తున్నారు వీళ్ళు అరెస్ట్ చేయడం కేసు కంప్లైంట్ పెట్టిన ఇంకా ఉధృతమే అవుతుంది కానీ ఇది క్లోజ్ అయితే కాదు ఈ విషయం ఇంతటితో కూల్ అవుద్దని నేను అనుకోవట్లేదు విషయాన్ని వాళ్ళు అయితే ఒప్పుకోరు ఏది ఏమైనప్పటికీ కూడా దువ్వాడు శ్రీనివాసు దువ్వాడు వాణి ఇది ఇద్దరు భార్య భర్తలు రాబోయే రోజుల్లో కానీ ఇంకా ఇంకా ముందు రోజుల్లో కానీ కలిసి ఉండటం అయితే జరగదు ఇది ఎట్టి పరిస్థితిలో జరగదు ఇంకా వాళ్ళకి ఆల్రెడీ ఏ రోజునైతే వాళ్ళు ఈ గొడవ నిమిత్తం బయటకు వచ్చేసి నన్ను నన్ను కొట్టడానికి వచ్చింది నన్ను చంపడానికి వచ్చింది అని నాకు ప్రాణభయం ఉందని ఇలాగ వా సోన్ సోన్ కేసులు పెట్టుకుంటాం నాకు డైవర్స్ కాలం కోర్టులు వేసుకుంటాం ఇవన్నీ జరిగిన మీదట ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా ఆమెతో ఉండటానికి ఇతను ఇష్టపడట్లేదు అలాగే వాణి గారు కూడా ఒక వీడియోలో చెప్పింది ఏంటంటే నాకు అతను అక్కర్లేదు నా పిల్లల తండ్రి కావాలేమో కానీ నాకైతే భర్త అక్కర్లేదని చెప్పారు ఆమె ఫైట్ అంతా ఆ ఇల్లు తనకు కావాలని చెప్పే ఫైట్ చేస్తూ ఉన్నారు ఈమె ఇలా ఫైట్ చేస్తుందని చెప్పి ఆ ఇల్లు కోసమే కదా ఫైట్ చేస్తుంది ఇన్నాళ్ళు దుబాటు శ్రీనివాస్ ఏమైపోయాడో తినక అక్కర్లేదు భర్త ఉన్నాడో చచ్చాడు అక్కర్లేదు ఇప్పుడు ఈ ఇల్లు కోసం తిను ఫైట్ చేస్తుంది కాబట్టి ఇల్లు తినకి ఎట్టి పరిస్థితిలో చెందకూడదు భర్త పేదనుంటే నాకు ఉందని చెప్పి వచ్చే అదట్టి ఉంది కాబట్టి దీన్ని ఏదో రకంగా దివ్యల మాదిరికి రాసిచ్చేయాలి దీన్ని రాసి ఇచ్చేసి తనకు అడిగే రైట్ ఉండదు అని చెప్పి పక్కా ప్లాన్తో ఇది లాయర్ని సంప్రదించి పక్కాగా దాన్ని ఆ ప్రాపర్టీని దివ్యల మాధురికి ట్రాన్స్ఫర్ చేసేసాడు ఇతను చేసేసిన తర్వాత ఇప్పుడు ఎవ్వరూ కూడా బ్రహ్మదేవుడు వచ్చి దిగి వచ్చినా సరే ఆ ప్రాపర్టీని ఎవ్వరు ఏం చేయలేరు వీళ్ళు ఎంత కొట్టుకున్నా ఫైట్ చేసుకున్నా తన్నుకున్నా మీడియాకి ఎక్కిన అల్లరల్లు రావటమే కానీ దీనివల్ల ఉపయోగం లేదు ఒక్కటే చేసేది ఏంటంటే దువ్వాడవాణి గారు తన భర్తతో కానీ ఆ ప్రాపర్టీతో కానీ సంబంధం లేదు తన పిల్లలు తన అని బ్రతకాలి తను ఏదైనా ధైర్యంగా ఉంటే కోర్టులో ఎదుర్కోవాలి తప్పించి కానీ వాళ్ళని ఫై ఎదుర్కోవటం వల్ల ఫైట్ చేయటం వల్ల మానసికంగా శారీరకంగా ఈవిడ ఒత్తిడికి లో లోన్ అవుతారు తప్పించు కానీ ఇందులో కలిసి వచ్చేది లేదు ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళకి డైవర్స్ వస్తే ఇద్దరు కూడా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉంటారు అదే ఇంట్లో ఇది వాటికి తజ్యం వీళ్ళిద్దరూ అంత మధ్య అంత అండర్స్టాండింగ్ ఉంది ఎందుకంటే తను యాక్సిడెంట్ని సూసైడ్గా ప్లాన్ చేయించింది దువ్వాడ శ్రీనివాస్ అంత అంత కక్షతో ఉన్న తన భార్య మీద మనం ఫ్యూచర్లో వీళ్ళు కలుసుకుంటారని అనుకుంటాం మన పొరపాటు ఏదేమైనప్పుడు కూడా ఈతను ఇలా చేయటం వల్ల మిగతా వాళ్ళు కూడా ఇదే విధంగా చేసి భార్య బిడ్డలకు ఆశ రాకుండా ఆ పక్కింటోళ్ళకి ఈ పక్క రాస్తే ఆ పాడైపోయింది ఆ కుటుంబమే ఏదేమైనప్పుడు కూడా మరి నెక్స్ట్ ప్రెస్ మీట్లో పెట్టి ఏం మాట్లాడుతుందో ఫర్దర్గా ఏం ఇన్ఫర్మేషన్ ఉంటే మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ